తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ 2006 లో ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఆ రోజు నుంచి ఇక్కడే చిన్నపాటి ఒక రేకుల షెడ్డులో నిరంతరాయంగా తెలంగాణ ఉద్యమంలో సీఎం హానరబుల్ సీఎం కేసీఆర్ గారితో నిరంతరాయంగా పనిచేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజు నిన్ననే ఢిల్లీలో టిఆర్ఎస్ భవన్ కేసీఆర్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అదే సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ కూడా ఒక భవనం నిర్మాణం చేసుకోవాలని ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు వారి సపోర్ట్తో ఇవాళ మా పెద్దలు ఎలక్ట్రిసిటీ రంగం అంటేనే కరెంట్ ప్రభాకర్ రావుగా పిలువబడుతున్న మా సీఎండి గారు ప్రభాకర్ రావు గారి ఆశీస్సులతో ఇవాళ వారి చేతుల మీదుగా ఈ ఫౌండేషన్ వేసుకోవడం నిజంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ అందరూ దీంట్లో సహాయ సహకారాలు అందించి ఈ బిల్డింగ్ ని మనం అనుకున్నట్టుగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ మిగతా సంఘాలు మా ఆహ్వానాన్ని మిన్నేసిన వారికి అందరికీ సీఎండిలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ప్రభాకర్ రావు గారు సీఎండి గారు చెప్పారో నిరంతరాయంగా అందరికీ కరెంట్ అనే ఒక ఎజెండాతో నాణ్యమైన కంఫర్టబుల్ కవరేజ్ కాకుండా ఎఫోర్డబుల్ ప్రైస్ ఇవ్వాలని కూడా లోపల చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాంట్లో మన ఇంజనీర్స్ పాత్ర చాలా బ్రహ్మాండమైనది. అందుకు అనుగుణంగా ఆనరబుల్ సీఎం గారు మా మినిస్టర్ గారు సీఎండి ప్రభాకర్ రావు గారు ఏ దశా దిశ నిర్దేశిస్తారో దానికి అనుగుణంగా ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అందరూ పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అనండి. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పేరు మీద ఈ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఫౌండేషన్ సెరమనీ వేస్తున్న ఈ శుభదినం రోజు తొందరగా ఇది ఏదైతే ఉన్నదో అసోసియేషన్ వారు అనుకున్నట్టు మళ్ళీ వచ్చే దసరా లోపు తొందరగా ఇది ఏదైతే ఉన్నదో ఇనాగ్రేషన్ కావాలని కోరుతూ అదేవిధంగా మనకు ఈ పవర్ ఇంత పవర్ షార్టేజ్ టైం లోపల కూడా మీ అందరికీ తెలుసు గత వీక్ ఏదైతే ఉన్నదో దేశమంతట కూడా పవర్ షార్టేజ్ ఉండే అట్లాంటి సమయం లోపల కూడా మన రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా మంత్రి గారి సహకారంతో రాష్ట్రమంతట కూడా 24 గంటలు నిరంతరాయంగా మీరు చూస్తే మన పక్క రాష్ట్రాల లోపల కూడా వారు కొంత షట్ డౌన్ ఏదైతే ఉన్నదో విధించాల్సి వచ్చింది. అట్లాంటిది ఏం లేకుండా నిరంతరాయంగా మనం పవర్ ఏదైతే ఉన్నదో ఇవ్వగలుగుతున్నాము. దానికి నేను ఇంజనీర్స్ అందరినీ కూడా ఇంజనీర్స్ను ఎంప్లాయీస్ను అందరినీ కూడా ముఖ్యంగా తెలంగాణ ఎంప్లాయీ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ను వారిని అందరినీ కూడా ఒకసారి అభినందించుకుంటూ ఇదే విధంగా రాబోయే కాలం లోపల కూడా ఇంకా మన డిమాండ్ కూడా పెరగబోతున్నది. వచ్చే చాలా ఈసారి కోటి పైన కూడా మనం ఈ ప్యాడీ ఏదైతే ఉన్నదో కల్టివేట్ చేయటం జరిగింది. కాబట్టి నిరంతరాయంగా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా అగ్రికల్చరిస్ట్ కూడా ఇదే విధంగా మనం పవర్ సప్లై చేయాలని మిమ్మల్ని అందరి కోరుతూ అదేవిధంగా మనం ఏదైతే ఉన్నదో ఇంతకుముందు ఏ సర్వీస్ అయితే ఇచ్చినామో అదే సర్వీస్ కూడా ఇవ్వాలని మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.